నమస్కారం, తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వ్యాకరణంలోని కొన్ని పారిభాషిక పదాల గురించి తెలుసుకుందాం. ఈ పదాలు మనకు సంధులలో, సమాసాలలో, అలంకారాలలో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ పదాలు మనం తప్పనిసరిగా ఉదాహరణయుక్తంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టెట్, డిఎస్సి, గురుకుల, సెట్, నెట్ వంటి తెలుగు పోటీ పరీక్షలలో ఇలాంటి పదాలు తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంది. ముందుగా పారిభాషిక పదాలలో అజంతాలు. అజంతాలు అంటే ఈ పదాన్ని మనం విడదీసినట్లయితే అచ్ ప్లస్ అంతాలు, అచ్ అంతముగా ఉండే పదాలు అని అర్థం. మన తెలుగు భాషలో పదాలన్నీ కూడా తప్పనిసరిగా అచ్చుతో పూర్తవుతూ ఉంటాయి. ఇలా అచ్చుతో పూర్తయ్యే పదాలు కలిగిన భాషను అజంత భాష అంటాం. అజంత భాషకు మంచి ఉదాహరణ మన తెలుగు భాష. తరువాత హలంతాలు. హలంతాలు అంటే హల్ అంత, హల్ అంతాలు, హల్లులు అంతమందు కలిగినటువంటి పదాలు. అంటే ఒక పదం హల్లుతో ముగిసినట్లయితే, హల్లుతో ముగిసే పదాలను మనం ఏమంటామంటే హలంతాలు అంటాం. ఇలా హల్లులతో ముగిసే పదాలు ఎక్కువగా ఉన్న భాష ఇంగ్లీషు. అలాగే సంస్కృతం మరియు హిందీ భాషలలో కూడా హల్లుతో ముగిసే పదాలు మనకు కనిపిస్తాయి. కొన్ని అచ్చుతో ముగిసే పదాలు కూడా ఉంటాయి, కానీ హల్లుతో ముగిసే పదాలు ఎక్కువ. కానీ తెలుగు భాషలో మాత్రం హల్లుతో ముగిసే పదాలు మనకు కనిపించవు. తరువాత ఆగమం. ఆగమం దీన్ని బాగా గుర్తుంచుకోవడం కోసం మిత్రవదాగమః. మిత్రవదాగమః అంటే మిత్రుడి వలె ఆగమంగా వచ్చేది అని అర్థం. మిత్రుడు ఏం చేస్తాడు? ఎవరికీ హాని చెయ్యకుండా, ఎవరిని తొలగించకుండా, ఎవరిని పక్కకు తోయకుండా అతను వచ్చి అందులో కలిసిపోతాడు మిత్రుడు. ఆ విధంగా ఎప్పుడైతే ఒక అక్షరము మిత్రుడిలాగా ఏ అక్షరాన్ని తొలగించకుండా ఆ మధ్యలో వచ్చి చేరుతుందో అప్పుడు మనం ఆగమం అంటాం. ఉదాహరణకు మా ప్లస్ అమ్మా, ఈ రెండు పదాలు కలిసినప్పుడు మాను ఆను తొలగించకుండా ఆ మధ్యలో యా అనే ఒక అక్షరం అంటే హల్లు వచ్చి చేరింది. ఇలా మిత్రుడిలాగా ఒక హల్లు వచ్చి చేరడాన్ని మనం ఆగమం అంటాం. మరొక ఉదాహరణ పెంకు ప్లస్ ఇల్లు. పెంకు ఇక్కడ కులో ఊ ఉంది, అలాగే ఇక్కడ ఈ ఉంది. ఈ రెండు ఈ విధంగానే ఉంటూ ఈ మధ్యలో ఒక టు అనే హల్లు వచ్చి చేరింది. ఇలా మిత్రుడిలాగా దేనిని తొలగించకుండా మధ్యలో వచ్చి చేరితే దానిని మనం ఆగమం అంటాం. తరువాత పదం ఆదేశం. ఆదేశం అంటే శత్రువదాదేశ. ఇక్కడ మిత్రవదాగమః, ఇక్కడ శత్రువదాదేశ. అంటే శత్రువు వలె. శత్రువు ఏం చేస్తాడు? శత్రువు ఎక్కడికైనా వచ్చినప్పుడు అక్కడున్న వారిని ఎవరినో తొలగిస్తాడు, వారిని లేకుండా చేసి శత్రువు వచ్చి కూర్చుంటాడు. ఇదే విధముగా ఏదైనా ఒక అక్షరం శత్రువు వలె అక్కడున్న ఏదో ఒక అక్షరాన్ని తొలగించి ఇది వచ్చి దాని స్థానంలో కూర్చున్నట్లయితే అప్పుడు శత్రువదాదేశ ఆదేశం అంటాం. ఉదాహరణకు అతడు ప్లస్ చేయ. అతడు ప్లస్ చేయ, ఇక్కడ డు ఇక్కడ చే ఉంది. ఈ రెండు కలిసిన చోట అతడు సేయ అని వచ్చింది. ఇక్కడ చేయ అన్నప్పుడు చాను తొలగించి సా రావడం జరిగింది. అంటే ఈ సా ఏం చేసింది? ఇక్కడున్న చాను తీసివేసి సా వచ్చి ఈ స్థానంలో కూర్చుంది శత్రువు వలె. అందుకే శత్రువదాదేశ అన్నం. మరొక పదము సరసము ప్లస్ మాట. సరసము ప్లస్ మాట కలిపినప్పుడు ఏమవుతుంది? ఈ ము అనే ఒక అక్షరాన్ని తొలగించి వేసి ఇక్కడ పూ అనే ఒక హల్లు రావడం జరిగింది. మూను తొలగించి పూ వచ్చి అక్కడ కూర్చుంది. కాబట్టి శత్రువు వలె వచ్చి ఈ ప అనే హల్లు చేరింది. కాబట్టి దీనిని మనం ఏమనవచ్చు? ఆదేశం అనవచ్చు. ఆ తర్వాత ఏకాదేశం. ఇక్కడ ఆదేశం అన్నాం, ఒకదానిని తొలగించి మరొకటి రావడం. మరి ఏకాదేశం అంటే? ఏక అంటే ఒకటి,
ఆదేశంగా రావడం. ఏది ఒకటి ఆదేశంగా వస్తుంది అంటే పూర్వ పర స్వరాలకు. ఇక్కడ పూర్వ అంటే మొదటి పదం చివర ఉన్నది పూర్వ స్వరం, రెండవ పదం అంటే పరపదం, రెండవ పదం మొదట ఉన్నది పరస్వరం అంటాం. అందులో ఉన్న అచ్చుని పూర్వస్వరమని పరస్వరమని అంటాం. ఇక్కడ పూర్వ పర స్వరాలకు పరస్వరం కానీ లేక మరొకటి కానీ రావడం. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ పూర్వపదం, పరపదం, పరపదం మొదట ఉన్నటువంటి అచ్చు మరల ఆదేశంగా వస్తుంది, లేదా కొన్నిసార్లు రెండూ కాకుండా మరొకటి కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు ఉదయ ప్లస్ అద్రి. ఇక్కడ ఉదయ అన్న చోట ఆ ఉంది, అద్రి అన్న చోట ఆ ఉంది. ఇక్కడ ఆ మరియు ఆ ఈ రెండూ కాకుండా మరొక ఆ ఇక్కడ ఆదేశంగా వచ్చింది. పూర్వస్వరం రాలేదు, పరస్వరం రాలేదు, రెండూ కాకుండా మరొక అచ్చు రావడం జరిగింది. కొన్నిసార్లు ఏమవుతుంది? రాముడు అంటే ఉ పూర్వస్వరం, అతడు అంటే ఆ పరస్వరం. ఇక్కడ పూర్వ పరస్వరాలలో పరస్వరము అంటే ఆ అనేది ఆదేశంగా వచ్చింది. ఈ రెండు రకాలుగా జరిగితే దానిని ఏకాదేశం అంటాం. ఒకటి పూర్వ పరస్వరాలు రెండూ కాకుండా మరొక అచ్చు రావడం, పూర్వ పరస్వరాలలో పరస్వరమే ఆదేశంగా రావడం. ఈ విధంగా వచ్చినప్పుడు ఏకాదేశము అని అంటాం. ఆ తర్వాత నిత్యము. నిత్యము అంటే సంధి కార్యం తప్పక జరగడం అని అర్థం. ఏదైనా సంధి తప్పకుండా జరుగుతుంది అని తెలియజేయడానికి మనం నిత్యం అన్న పదాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకు రామ ప్లస్ అయ్యా. రామ ప్లస్ అయ్యా అనే పదం కలిపినప్పుడు తప్పనిసరిగా ఈ ఆ అనేది ఇందులో ఉన్న ఆని తొలగించి పరస్వరం ఆదేశంగా వస్తూ రామయ్య అని మారుతుంది. అంటే ఈ రెండు పదాలు తప్పకుండా కలిసి రామయ్య అనే సంధి పదముగా మారాల్సిందే. కాబట్టి సంధి తప్పకుండా జరుగుతుంది, అందుకే దీనిని మనం నిత్యం అంటున్నాం. తరువాత పదము విభాష. విభాష అన్న, వికల్పం అన్న, వైకల్పికం అన్న ఒకటే. మరి వికల్పం వైకల్పికం మనం విని ఉన్నాం, విభాష అన్నా కూడా ఒకటే అని గుర్తుంచుకోవాలి. మరి వికల్పం వైకల్పికం విభాష అంటే ఏమిటి? ఇక్కడ సంధి తప్పకుండా జరిగితే నిత్యం. విభాష అంటే సంధి ఒకసారి జరుగుతుంది, మరొకసారి జరగదు. ఒకసారి జరగడాన్ని మరొకసారి జరగకపోవడాన్ని మనం విభాష అంటాం, లేదా వికల్పం, లేదా వైకల్పికం అంటాం. ఎలా? ఉదాహరణ మేనా ప్లస్ అత్త. మేనా ప్లస్ అత్త ఈ రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మేనత్త అన్నప్పుడు తప్పకుండా నిత్యంగా సంధి జరిగింది. మరొకసారి మేనయత్త, ఎడాగమం వచ్చింది. ఎడాగమం వచ్చినప్పుడు సంధి జరగలేదు. ఒకసారి సంధి జరగడం, మరొకసారి సంధి జరగకపోవడం, దీనిని మనం ఏమంటాం? విభాష, వికల్పం, లేదా వైకల్పికం అంటాం. తర్వాత బహుళం. బహుళము, బహుళం అంటే ఒకటి నిత్యం, ఇక్కడ చెప్పుకున్నాం సంధి తప్పక జరగడం. రామ ప్లస్ అయ్య, రామయ్య సంధి తప్పక జరిగింది కాబట్టి నిత్యం. రెండవది వైకల్పికం అంటే వికల్పం లేదా విభాష. ఒకసారి సంధి జరిగింది, మరొకసారి సంధి జరగలేదు కాబట్టి వైకల్పికం. మరొకటి నిషేధం. నిషేధం అంటే అర్థము. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది, వనిత ప్లస్ ఆమె. వనితయామే. వనిత ప్లస్ ఆమె సంధి జరిగినప్పుడు వనితయామే అని ఎడాగమం వస్తుంది. ఇక్కడ సంధి అనేది జరగడమే లేదు. ఒకసారి జరగడం, మరొకసారి జరగకపోవడం కాదు, అసలే సంధి అనేది జరగడం లేదు. కాబట్టి సంధి జరగనప్పుడు దాన్ని ఏమంటాం? నిషేధం అంటాం. తర్వాత నాలుగవది అన్య కార్యం. అన్య కార్యము, సంధి కార్యము మరో విధంగా జరగడం. అన్యము అంటే మరో విధం.
ఈ సంధి కార్యం మరో విధంగా జరగడాన్ని అన్య కార్యము అంటాం. ఉదాహరణకు ఒక ప్లస్ ఒక, ఈ రెండు పదాలు కలిసినప్పుడు అంటే సంధి జరిగినప్పుడు ఒకనొక నుగాగమం వచ్చి సంధి మరో విధముగా జరుగుతుంది. ఇలా బహుళమంటే నిత్యము, వైకల్పికము, నిషేధము, అన్య కార్యము, ఈ నాలుగు విధాలుగా సంధి జరగడాన్ని బహుళం అంటాం. తర్వాత ఆమ్రేడితం. ఆమ్రేడితం అంటే ద్విరుక్త పరరూపము. మనకు సంధిలో రెండు పదాలుంటాయి, ఒకటి పూర్వపదం, రెండు పరపదము. కాబట్టి సంధిలోని రెండు పదాలలో ద్విరుక్తము, ఒక పదము రెండు సార్లు పలకబడుతుంది. మొదటిసారి అదే పదం, రెండవసారి అదే పదం. అంటే పూర్వపదం ఒకటే, పరపదం కూడా ఒకటే. ఈ విధంగా పూర్వపదం పరపదం రెండు ఒకటే అయినప్పుడు రెండవసారి పరరూపము, రెండవసారి పలికినటువంటి పదాన్ని, పరపదాన్ని మనం ఏమంటామంటే ఆమ్రేడితం అంటాం. ఒక పదం రెండుసార్లు పలకబడినప్పుడు రెండవసారి పలికినటువంటి పదాన్ని, అంటే పరపదంలో ఉన్న పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం. ఓహో ప్లస్ ఓహో, ఓహోహో. ఇందులో రెండవ ఓహో అన్న పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం. తర్వాత ద్విరుక్తం, ఇక్కడ చెప్పుకున్నాం ద్విరుక్త పరరూపం. ద్వి అంటే రెండు, ఉక్తం అంటే పలకబడిన, రెండవసారి పలకబడిన లేదా రెండుసార్లు పలకబడిన రెండవ పదం అని అర్థము. మరి ద్విరుక్తం అంటే రెండుసార్లు చెప్పబడింది. ఇక్కడ చెప్పుకున్నాం ద్వి అంటే రెండు, ఉక్తం అంటే పలకడం, రెండుసార్లు పలకబడినది, రెండుసార్లు చెప్పబడినది అని అర్థం. ఇక్కడ ఏ పదం రెండుసార్లు చెప్పబడినది? ఔరా అనే పదము రెండుసార్లు చెప్పబడింది. కాబట్టి ఔరా అన్న పదాన్ని మనం ద్విరుక్తము అని అనవచ్చును. మొదటి పదం ద్విరుక్తం లేదా రెండవ పదం ద్విరుక్తం కాదు, ఔరా అనే పదం ద్విరుక్తం. అది ఏ పదంలోనైనా ఉండనివ్వండి, ఔరా అనేది రెండుసార్లు పలకబడింది కాబట్టి అది ద్విరుక్తం అని చెప్పవచ్చు. తర్వాతది ద్విత్వం. ద్విత్వం, ఇక్కడ ద్వి అంటే రెండు అనే అర్థం. ద్విత్వం అంటే ఒక హల్లు కింద అదే హల్లు వచ్చి చేరడం. ఒక హల్లు కింద అదే హల్లు వచ్చి చేరినప్పుడు దాన్ని ద్విత్వం అంటాం. ఉదాహరణకు అక్క అనే పదం చూసినట్లయితే ఇందులో రెండవ అక్షరము క ప్లస్ క, కాకు కా ఒత్తుగా చేరింది. అంటే ఒక కా అనే హల్లుకు మరొక కా అనే హల్లు మాత్రమే వచ్చి చేరింది. ఇలా కాకి కా అనే హల్లు చేరడం మూలంగా దీనిని మనం ద్విత్వం అని అనవచ్చును. ఆ తర్వాత సంయుక్తము. సంయుక్తం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు వచ్చి చేరడం. ద్విత్వం అంటే ఒక హల్లుకి అదే హల్లు వచ్చింది, సంయుక్తం అంటే ఒక హల్లుకి వేరొక హల్లు వచ్చి చేరడం జరిగింది. ఉదాహరణకు విద్య అన్న పదం తీసుకున్నట్లయితే ఇక్కడ ద్య, ఇందులో ద అనే ఒక హల్లు దానికి యా అనే ఒక హల్లు వచ్చి చేరింది. ఒక హల్లుకి మరొక హల్లు వచ్చింది కాబట్టి దీనిని సంయుక్తం అంటున్నాం. ఆ తర్వాత అసంయుక్తం. ఇక్కడ సంయుక్తం దీనికి వ్యతిరేక పదమే అసంయుక్తం. మరి అసంయుక్తం అంటే ఏమిటి? ఒక హల్లు కింద వేరే హల్లు రావడం సంయుక్తమైతే ఒక హల్లుకు వేరే హల్లు కలవకుండా విడివిడిగా ఉండడం అసంయుక్తం. అంటే ఒక హల్లు కింద మరొక హల్లు రాకూడదు, ఏ హల్లుకు అదే హల్లు విడివిడిగా ఉండాలి, అప్పుడు దానిని మనం అసంయుక్తం అంటాం. అంటే కలవనటువంటి హల్లు. సంయుక్తం అంటే కలిసింది, అసంయుక్తం అంటే కలవలేదు. ఒక హల్లుకు వేరే హల్లు, అదే హల్లు ఏది కలవకూడదు. అలా కలవకుండా విడివిడిగా ఉన్న వాటిని అసంయుక్త హల్లు అంటాం. ఉదాహరణకు మ, ఇది ఒకే హల్లు. య, వ, క, చ, ఇలా ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇలా హల్లులు విడివిడిగా ఏ హల్లుతో కలవకుండా ఉంటే అసంయుక్తం అంటాం, అసంయుక్త హల్లు అంటాం. తర్వాతది సంశ్లేష. సంశ్లేష అంటే సంధిలో ఉన్న పూర్వపదం చివరి హల్లు, పరపదం మొదటి హల్లు కలవడం అని అర్థం. మనకు రెండు పదాలు సంధిలో రెండు పదాలు ఉంటాయి, ఒకటి పూర్వపదం, రెండు పరపదం. ఈ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు
పూర్వపదం చివర ఉన్న హల్లు పరపదం మొదట ఉన్న హల్లు రెండూ కలిసిపోతాయి. అలా కలిసినప్పుడు దాన్ని సంశ్లేష అంటాం. ఉదాహరణకు రాముణ్ ప్లస్ గొలిచేదా, రాముణ్ అనేది పూర్వపదం, గొలిచేదా పరపదం. పూర్వపదం చివర ఉన్న హల్లు పరపదం మొదట ఉన్న అక్షరం ఈ రెండు కలిసిపోతాయి. ఎలా కలుస్తాయి? రాముణ్ గొలిచేదా, ఈ హల్లుకు ఈ హల్లు ఒత్తులాగా మారుతుంది. ఇలా పూర్వపదం చివరి హల్లు పరపదం మొదటి హల్లు రెండు కలిసిపోవడాన్ని రాముణ్ గొలిచేదా ఈ విధంగా కలవడాన్ని సంశ్లేష అంటున్నాం. తర్వాతది లోపం. లోపం అంటే లోపించడం, దీనినే లుప్తమని కూడా అంటాం. లోపమన్నా లుప్తమన్నా ఒకటే, లోపించడం అని అర్థం. మరి ఏం లోపిస్తుంది? ఏదో ఒక అక్షరం కనిపించకుండా పోతుంది, ఒక అక్షరం లోపిస్తుంది. ఈ విధంగా ఒక అక్షరం కనిపించకుండా పోవడాన్ని మనం లోపము లేదా లుప్తము అని అంటాం. మరొక పదం లుప్తశేషం. లుప్త శేషం, ఇక్కడ శేషం అంటే మనకు తెలుసు మిగిలినది అని. మరి లుప్తం అంటే ఇక్కడే నేర్చుకున్నాం, లుప్తం అంటే కనిపించకుండా పోయింది. మరి శేషం అంటే మిగిలినది, అంటే కనిపించకుండా పోగా ఇంకేదైనా మిగిలి ఉంటే అలా మిగిలి ఉన్నదాన్ని మనం లుప్తశేషం అంటాం. శేషం అంటే మిగిలింది, కనిపించకుండా పోయేది పోగా ఏదైతే మిగిలి ఉంటుందో ఆ మిగిలి ఉన్నదానిని లుప్తశేషం అంటాం. ఉదాహరణకు ప్రాత చదువు. ప్రాత ప్లస్ చదువు అన్నటువంటి రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు ప్రాజదువు అవుతుంది. ప్రాత ప్లస్ చదువు కాస్త ప్రాజదువు అయింది. ఇక్కడ ఏది లోపించింది, ఏది లుప్తమయ్యింది? ఇక్కడ తా అనే ఒక అక్షరం లుప్తమయ్యింది, లోపించింది. మరి ఇది లోపించగా ఏదో ఒకటి మిగిలి ఉంది, మిగిలి ఉన్నది ప్రా అనే అక్షరం మిగిలి ఉంది. కాబట్టి తా అనేది లోపించగా ప్రా అనే అక్షరం మిగిలి ఉంది. కాబట్టి ఈ ప్రా అనే అక్షరాన్ని మనం లుప్తశేషం అనవచ్చు. ఎందుకు? ఇక్కడ కనిపించకుండా పోయేది పోయింది, అది పోయిన తర్వాత కూడా మరొక అక్షరం మిగిలే ఉంది. అలా మిగిలి ఉన్నటువంటి అక్షరాన్ని మనం లుప్తశేషం అనవచ్చు. తరువాతి పదం సంధి. సంధి అంటే పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగుట. ఇది తెలుగు సంధులకు వర్తిస్తుంది. అంటే పూర్వ మరియు పరస్వరాలకు మరలా పరస్వరమే ఏకాదేశం కావడాన్ని సంధి అంటాం. మనకు సంధిలో రెండు పదాలు, ఒకటి పూర్వపదం, రెండు పరపదం. పూర్వపదం చివర ఉన్న అచ్చును పూర్వస్వరమని, పరపదం మొదట ఉన్న అచ్చును పరస్వరమని అంటాం. ఇక్కడ పూర్వ మరియు పరస్వరాలు కలిసి మరలా పరస్వరమే ఆదేశంగా వస్తే దాన్ని సంధి అంటాం. అలాగే అక్షరాల కలయికను కూడా సంధి అనవచ్చు. అంటే రెండు పదాలు ఏకపదంగా మారుతాయి, రెండు పదాలు కలిసిపోతాయి. అంటే రెండు అక్షరాలు, మొదటి పదం చివర ఉన్న అక్షరం, రెండవ పదం మొదట ఉన్న అక్షరం, రెండూ కలిసి ఒకే పదంగా మారిపోతాయి. అలా మారడాన్ని సంధి అంటాం. మరొకటి రెండు పదాల కలయిక, రెండు పదాలు కలిసిపోవడం కూడా సంధి. ఇదే సంస్కృతంలో సంహిత ఉన్నప్పుడే సంధి జరుగుతుంది అంటారు. తెలుగులో అయితే పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం బగుట, మరి సంస్కృతంలో అయితే సంహిత ఉన్నప్పుడే సంధి జరుగుతుంది. మరి సంహిత అంటే ఏమిటి? సంహిత అంటే అక్షరాల మధ్య వ్యవధానం లేకుండుట. ఏవైనా రెండు అక్షరాల మధ్య వ్యవధానం సమయం అనేది ఇవ్వకుండా వెంట వెంటనే అక్షరాలను పలకగలిగినట్లయితే అప్పుడు అది సంహిత ఉన్నట్టు. అలా సంహిత ఉన్నప్పుడే సంధి అనేది జరుగుతుంది. ఇది సంస్కృతంలో. తరువాత తపరకరణం అంటే మనం అచ్చులను ఆ ఈ రెండింటిని మనం అకారం అంటాం. ఈకారం, ఉకారం ఈ విధంగా పలుకుతూ ఉంటాం. కానీ
ఈ ఆ రెండు కూడా అకారమే. మరి ఆ ఒకటే అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏ పదాన్ని ఉపయోగించాలి? అప్పుడు మనం తపరకరణం అన్న పదాన్ని ఉపయోగిస్తాం. ఎలా? ఆ రెండిటినీ కలిపి అకారం అంటున్నాం. మరి కేవలం మొదటి ఆ అని చెప్పవలసి వస్తే మనం అత్తు అంటాం. హ్రస్వ ఆ అని చెప్పాలంటే అత్తు అంటాం. హ్రస్వ ఈ ఇత్తు, హ్రస్వ ఉత్తు అంటాం. ఇలా అత్తు ఇత్తు ఉత్తు అని మనం ప్రయోగించడాన్ని తపరకరణం అంటాం. అంటే తపరకరణం చేసి చెప్పడం అంటే కేవలం హ్రస్వ అచ్చును మాత్రమే సూచించడం అని అర్థం. ఉత్తరవర్తి, ఉత్తరవర్తి అనగా ఉత్తర అంటే తరువాతది లేదా రెండవది అనే అర్థం ఉంది. రెండవ సారి ఉన్నటువంటి అక్షరం లేదా అచ్చు అని అర్థం. మరి రెండవసారి ఏముంటుందో ఒకసారి చూస్తే, ఉదాహరణకు కాకి అని ఒక పదం తీసుకుంటే, కాకి అన్న పదంలో మొదటి అక్షరము క అనే హల్లు, ఆ అనే అచ్చు రెండు కలిసి కా అనే అచ్చుగా ఏర్పడింది. ఇలా ఏర్పడినప్పుడు క అంటే కకారానికి ఉత్తర, ఉత్తర అంటే తరువాతది లేదా రెండవది. రెండవసారి ఏం పలుకుతున్నామో ఆ అనే అచ్చు పలుకుతున్నాం, కానీ మనం స్వతంత్రంగా పలకలేము. క అనే హల్లు పలకలేము కాబట్టి దీనికి అచ్చును కలిపి పలుకుతాం. అలా ఏ అచ్చునైతే కలిపామో ఆ అనే అచ్చుని మనం ఏమంటాం? ఉత్తరవర్తి ఆకారం అంటాం. ఆకారం, అకారం, ఆకారం, ఆ ఉత్తరవర్తి ఆ అనే కారం అంటాం. మరొక ఉదాహరణ మేక అనే పదం తీసుకుంటే, మే అనే అక్షరం, మ అనే హల్లు ఏ అనే అచ్చుతో కూడి ఉంది. మ అనే హల్లుని స్వతంత్రంగా పలకలేం, అందుకే అచ్చును చేర్చి పలుకుతాం. అలా ఏ అచ్చునైతే చేర్చామో ఉత్తర రెండవసారి పలుకుతున్నాం. అలా రెండవసారి పలికే ఏని మనం ఉత్తరవర్తి ఏకారం అని అనవచ్చును. ఈ విధంగా ఒక హల్లును మనం స్వతంత్రంగా పలకలేం కాబట్టి అచ్చును దానికి తోడు చేస్తాం, అచ్చును దానికి కలుపుతాం. అలా రెండవ స్థానంలో ఏదైతే పలుకుతున్నామో మ ఏ మే, అందులో మా అనేది ముందు పలుకుతున్నాం, రెండవసారి తరువాత ఏం పలుకుతున్నాం? ఏ పలుకుతున్నాం. కాబట్టి ఈ ఏను ఉత్తరవర్తి అంటాం. తర్వాత సూత్రం, సూత్రం వ్యాకరణంలో మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. సూత్రం సంధులకు సూత్రం, సమాసాలకు సూత్రం ఉంటుంది. మరి సూత్రం అంటే ఏమిటి? సూత్రం అంటే త్రాడు అనే అర్థం ఉంది. ఒక పూల మాలను అల్లాలంటే పూలన్నింటినీ ఒక చోట, ఒక దారం ఏ విధంగా పూలను ఒకచోటికి తీసుకువస్తుందో ఆ విధంగా వ్యాకరణంలో ఉన్నటువంటి కొన్ని అంశాలను ఒక చోట కలిపి దానిని ఒక సూత్రంగా మనం తయారు చేస్తారు. ఒక సంధి గురించి చెప్పాలంటే దానికి సంబంధించిన అనేక అంశాలను ఒక చోట ఒక లక్షణంగా కూర్చివేయడం జరుగుతుంది. ఒక దగ్గర కూర్చిన దానిని మనం ఏమంటాం? సూత్రము అంటాం. అన్నింటినీ కలిపి ఒక లక్షణంగా మార్చితే దానిని సూత్రం అనవచ్చు. వ్యాకరణం, మరి వ్యాకరణం అంటే, వ్యాకరణం అంటే వేదాంగాలు. మనకు ఆరు వేదాంగాలు ఉన్నాయి, వేదాంగాలలో ఒకటి వ్యాకరణం. మరి ఈ వ్యాకరణం అంటే ప్రయోగశరణం వ్యాకరణం అంటారు. అంటే మనం మాట్లాడే పద్ధతిని బట్టే, మాట్లాడే విధానాన్ని బట్టి మనం ఎలాంటి శబ్దాలు పలకాలి, ఎలాంటి శబ్దాలు పలకకూడదు, ఇవన్నీ తెలియజేసే దానినే వ్యాకరణం అంటాం. పదాలు ఎలా కలుస్తాయి, సంధులు ఎలా ఏర్పడతాయి, సమాసాలు ఎలా ఏర్పడతాయి, ఈ అంశాలన్నింటినీ తెలియజేసేదాన్ని మనం వ్యాకరణం అంటాం. ఈ వ్యాకరణంలో మనకు అనేక సూత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మరొక పదం యడాగమం, యడాగమం. యట్ అనేది ఆగమంగా రావడం అని అర్థం. మనం యడాగమ సంధిలో చూస్తాం, సంధి లేని చోట య ఆగమంగా వస్తుంది అని. ఇక్కడ మా ప్లస్ అమ్మ రెండు పదాలు కలిసాయి, కలిసి మాయమ్మ, ఇక్కడ యట్ అనేది ఆగమంగా వచ్చింది. ఇలా య ఆగమంగా రావడాన్ని యడాగమము అంటాం. యడాగమం అంటే యట్ ప్లస్ ఆగమం, యడాగమం. తర్వాత పదము భృషార్థం, భృషార్థం అంటే మిక్కిలి లేదా ఎక్కువ అనే అర్థం ఉంది.
ఇది ఎప్పుడు మనం ప్రయోగిస్తూ ఉంటాము అంటే, ఉదాహరణకు చిట్ట చివర అనే పదం చూసినట్లయితే దీనిని మనం చివర మరియు చివర, చివర ప్లస్ చివర అని విడదీస్తాం. ఇక్కడ చిట్ట చివర అంటే అర్థం ఏంటి అంటే ఎక్కువ చివర, మిక్కిలి చివర అని అర్థం వస్తుంది. ఇలా మనం ప్రయోగించినప్పుడు దానిని భృషార్థం అంటాం. రేఫ, రేఫ అంటే రకారమే, కానీ రాణి రకారం అని అనకూడదు. రాణి మనం ఏమంటాం? రేఫ అనే అంటాం. మరి బండి రాణి ఏమంటాం? శకట రేఫ అంటాం. రాణి రేఫ అని, బండి రాణి శకట రేఫ అని మనం పలుకుతూ ఉంటాం. ఇక మిగతా అన్ని అక్షరాలని కారం అని చేర్చి పలుకుతాం. ఉదాహరణకు టకారం, మకారం, కకారం, చకారం అంటాం. కానీ ఇక్కడ రాణి మాత్రమే రేఫ అని అనాలి, రకారం అని అనకూడదు. రేఫ, శకట రేఫ, శకట అంటే బండి, కాబట్టి బండి రానే శకట రేఫ అంటాం, మామూలు రాణి రేఫ అంటాం. తర్వాత స్వత్వము, స్వత్వము అంటే సహజము అనే అర్థం ఉంది. స్వత్వము అంటే సహజం, ప్రకృతి సహజం, సహజ సిద్ధముగా ఉన్నటువంటి పదం. సహజ సిద్ధముగా ఉన్న పదాన్ని స్వత్వము అంటాం. ఉదాహరణకు చేసెను డక్కులు, చేసెను డక్కులు, ఇది సహజ సిద్ధంగా ఉన్న పదం. ఈ పదాన్ని మనం స్వత్వ రూపంలో ఉంది అనవచ్చు. మరి సంధి రూపంలో ఏముంటుంది? చేసెను ప్లస్ డక్కులు, చేసెన్ డక్కులు, చేసెన్ డక్కులు, చేసెన్ డక్కులు అనేవి సంధి రూపాలు. ఈ విధంగా ఉన్నవన్నీ సంధి రూపాలు. చేసెను డక్కులు అని సహజంగా ఉంటే స్వత్వ రూపము అని చెబుతాం. పక్షము, ఇక్కడ పక్షము అంటే ఒక వైపు అనే అర్థం ఉంది. కానీ వ్యాకరణ భాషలో ఒకసారి ఒక్కోసారి అనే అర్థంలో కూడా మనం పక్షము అనేది ఉపయోగిస్తాం. అంటే కొన్నిసార్లు సంధులలో ఒక్కొక్కసారి ఈ విధంగా కూడా జరుగుతుంది. ఒక్కొక్కసారి సంధి జరగకపోవచ్చు అని చెప్పే సమయంలో పక్షము అన్న పదాన్ని ప్రయోగిస్తూ ఉంటాం. లక్షణం, లక్షణం అంటే ఇక్కడ సూత్రం అన్న దగ్గర తెలుసుకున్నాం. మనం సంధి లక్షణాలనే, సమాస లక్షణాలనే సూత్రమని కూడా అంటాం. ఇక్కడ లక్షణం అంటే సూత్రం అని కూడా చెప్పవచ్చు. అలాగే నిర్వచనం, ఇది కూడా లక్షణమే. మరి సంధులకు కొన్ని సంధి ఈ విధంగా జరగాలి, సమాసం ఈ విధంగానే జరగాలి అని కొన్ని సూత్రాలను చెప్పినట్లయితే, కొన్ని నిర్వచనాలను ఇచ్చినట్లయితే దానిని మనం లక్షణం అనవచ్చు. వ్యాకరణంలో ఉన్న అన్ని సూత్రాలను మనం లక్షణాలు అని చెప్పొచ్చు. తరువాతది లక్ష్యం. మనం కొన్నిసార్లు లక్ష్య లక్షణ సమన్వయం చేయండి అని ఒక పదాన్ని ఇవ్వడం గమనిస్తూ ఉంటాం. లక్ష్య లక్షణ సమన్వయం, లక్షణం అంటే సూత్రం రాయడం, మరి లక్ష్యం అంటే ఏంటి? ఆ లక్షణం సరిపోయేలా కొన్ని ఉదాహరణలు తీసుకొని అర్థమయ్యేలా చెప్పడం. అలా ఉదాహరణలను చూపిస్తూ ఈ సూత్రాన్ని సమన్వయం చేసినట్లయితే దానిని లక్ష్యం అంటాం. అంటే సూత్రాన్ని ఉదాహరణల యుక్తంగా చెప్పినప్పుడు దానిని లక్ష్యం అనవచ్చు. మరొక పదం వార్తికం. వార్తికం అంటే సూత్రం కాకుండా, కొన్ని సంధులలో సమాసాలలో సూత్రం ఒకటే కాకుండా మరికొన్ని సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా సూత్రంలో ఉన్న అంశాలు కాకుండా మిగతా ఇంకేదైనా అంశాలు చెప్పబడినట్లయితే, అలా సూత్రం కాని మిగిలిన అంశాలను మనం వార్తికం అంటాం. అవసానం, అవసానం అంటే చివరి దశ, అవసాన దశ అంటే చివరి దశ అని చెబుతాం. ఇక్కడ అవసానం అంటే చివర అని అర్థం. మరి దేని చివర అంటే ఒక పదం చివర కావచ్చు, వాక్యం చివర కావచ్చు. పదం చివర, వాక్యం చివర కాస్త విరామం ఇస్తాం, ఒక పులిస్టాప్ అనేది పెడతాం. అలా వాక్యం పూర్తయిన తర్వాత ఆ చివర ఉన్న పదానికి సంధి చేయకుండానే ఒక పదాన్ని రాయవచ్చు. అలా రాయవచ్చు అనే నియమాన్ని తెలిపేది అవసానం అంటాం. అంటే ఒక వాక్యం పూర్తయిన తర్వాత మరొక పదాన్ని దానితో కలపకుండా, సంధిలాగా చేయకుండా విడిగా ప్రయోగించవచ్చు, ఆ నియమాన్ని తెలియజేసే దానిని అవసానం అంటాం. ఆ తరువాత పదం వృత్తి. వృత్తి అంటే ఇతర అర్థాన్ని తెలిపేది. అంటే ఒక పదానికి సాధారణంగా ఒక అర్థం ఉంటుంది, ఆ అర్థం కాకుండా మరొక అర్థాన్ని ఈ సంధులలోనూ సమాసాలలోనూ ఆ పదాలు ప్రయోగించినప్పుడు అర్థం మారుతుంది. అలా వేరే అర్థాన్ని తెలియజేసినట్లయితే దానిని వృత్తి అంటాం. ఉదాహరణకు
పేద ప్లస్ ఆలు పేదరాలు ఈ పదంలో సంధి చేసినప్పుడు ఇక్కడ ఆలు అనే శబ్దానికి సాధారణమైనటువంటి అర్థం భార్య అని, కానీ ఈ సమాస పదంలో ఆలు అన్న పదానికి స్త్రీ అనే అర్థం చెప్పబడింది. ఇలా ఉన్న అర్థం కాకుండా మరొక అర్థం చెప్పినట్లయితే దానిని వృత్తి అంటాం. తర్వాత ఆద్యక్షరశేషం మనం ఇంతకుముందు లుప్తశేషం చెప్పుకున్నాం. దాదాపు అదే అర్థాన్ని సూచించే పదము ఆద్యక్షరశేషం. ఆది అంటే మొదటి అని, అక్షరము అంటే అక్షరం, మొదటి అక్షరం, శేషం అంటే మిగిలినది అని. అక్కడ లుప్తశేషం అంటే ఒక అక్షరం కనపడకుండా పోయిన తరువాత ఏదైతే మిగిలి ఉంటుందో ఆ మిగిలిన దాన్ని లుప్తశేషం అన్నాం. ఇక్కడ ఆది అక్షరం అంటే మొదటి అక్షరం అని అర్థం. ఉదాహరణకు ప్రాత ప్లస్ ఇల్లు కలిపినప్పుడు ప్రా ఇల్లు అయింది. ఇక్కడ తా అనేది లుప్తమైంది లేదా లోపం జరిగింది. తా లోపించిన తర్వాత ముందున్న అక్షరాన్ని, ముందున్నదాన్ని, ఆది అక్షరాన్ని ఆద్యక్షర శేషం అంటాం. అక్కడ లుప్తశేషంలో కూడా తా అనేది లుప్తమై మిగిలింది ప్రా, కాబట్టి ప్రా అనేది లుప్తశేషం అన్నాం. ఇక్కడ కూడా ఆద్యక్షర శేషం అన్నా కూడా దాదాపు అదే అర్థము, మిగిలి ఉన్నటువంటి అక్షరాన్ని ఆద్యక్షర శేషం అంటాం, అది మొదటి అక్షరం అయి ఉండాలి. తర్వాత అనుకరణం అంటే ఎవరైనా ఒక మాట చెబితే ఆ మాటను అలాగే మరలా చెప్పడాన్ని, వారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా మనం చెప్పడాన్ని అనుకరణం అంటాం. అందులో మనం అని అనే పదం ఉపయోగిస్తాం. అతను ఎలా చెప్పాడో ఆ విధంగానే చెప్పి అని చెప్పాడు అని చివరలో అంటాం. ఇలా అని అన్న పదాన్ని చేర్చి చెప్పడాన్ని మనం అనుకరణం అంటాం. ప్రాతిపదిక అంటే నామము అని అర్థం, అంటే పేర్లను తెలియజేసేవి. ఇలా ప్రాతిపదికలు అంటే పేర్లను తెలియజేసే పదాలన్నింటినీ ప్రాతిపదిక లేదా నామము అని అంటాం. ఉదాహరణకు రాజా లేదా రాజు, సీత, పురుషుడు, స్త్రీ, ఇలాంటి పదాలన్నింటినీ మనము ప్రాతిపదిక లేదా నామము అనవచ్చు. ఆ తర్వాత డుజ్ఞ అనగా ఇది సంస్కృతంలో ఒక ప్రత్యయం, విభక్తి ప్రత్యయం ఇది. డుజ్ఞ అనే ప్రత్యయం, జ్ఞ అనగా మనం ఈ డుజ్ఞ అనే ప్రత్యయాన్ని ఒక పదానికి కలిపినప్పుడు ఇక్కడ జ్ఞ అనే ఈ హల్లు పోయి దీని స్థానంలో అరసున్నా మరియు సున్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి రావడం జరుగుతుంది. అంటే డు అన్న పదం తరువాత, అక్షరం తరువాత సున్నా కానీ అరసున్నా కానీ రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఆ పదాలను పుంలింగ పదాలుగానే తీసుకుంటూ ఉంటాం. తెలుగులో అయితే మహద్వాచకం అంటాం. ఈ విధంగా సంస్కృతంలో ఉన్న ప్రత్యయం డుజ్ఞో ఇది తెలుగులోకి వచ్చినప్పుడు జ్ఞ అనే హల్లు పోయి సున్నా కానీ అరసున్నా కానీ రావడం జరుగుతుంది. ఇలా డుతో కూడిన అరసున్నా సున్నా ఉన్న పదాలను మనం పుంలింగ పదాలుగా అంటే మహద్వాచక పదాలుగా తీసుకుంటూ ఉంటాం. ప్రత్యయం, ఇక్కడ ప్రత్యయం అన్నాం. మరి ప్రత్యయం అంటే ఏమిటి? ప్రత్యయాలనే మనం వర్ణకాలు అని కూడా అంటాం. ప్రత్యయాలు అన్నా వర్ణకాలు అన్నా ఒకటే. విభక్తులను తెలియజేసే వాటిని మనం ప్రత్యయాలు అంటాం. ఉదాహరణకు ప్రథమా విభక్తిని తెలియజేసేవి డూమూవులు, కాబట్టి డూమూవులను మనం ప్రత్యయాలు అనవచ్చు. తర్వాత అనుదంతం ఇక్కడ ఉదంతానికి వ్యతిరేకం. మరి ఉదంతం అంటే ఏమిటి? ఉత్ ప్లస్ అంతం అంటే ఉదంతం. ఉత్ అంటే అర్థము ఉత్తు, మనం హస్వ ఊని ఉత్తు అంటాం. ఉత్తు అంతంగా ఉన్న పదాలను ఉదంతాలు అంటాం. అనుదంతాలు అంటే న ప్లస్ ఉదంతం. సంస్కృతంలో న అంటే వ్యతిరేక అర్థాన్ని సూచిస్తుంది, కాబట్టి ఉదంతానికి వ్యతిరేకము. ఉత్తు చివర లేనటువంటి పదాలన్నింటినీ మనం అనుదంతాలు అనవచ్చు. తర్వాత పదం యుష్మదర్థం. యుష్మదర్థం అంటే నీవు మీరు అనే అర్థాన్ని వచ్చే పదాలన్నింటినీ, నీవు లేదా మీరు అంటే ఎదురుగా ఉన్నవారి గురించి తెలియజేసే
అర్థాన్ని తెలిపే పదాలన్నింటినీ మనం యుష్మదర్థాలు అంటాం. ఉష్మత్ అంటే ఎదురుగా ఉన్నవారు, ఎదురుగా ఉన్నవారిని తెలియజేసే పదాలన్నింటినీ మనం యుష్మదర్థాలు అంటాం. ఆ తరువాతి పదం అస్మదర్థం. అస్మదర్థం అంటే నేను, మేము, మనము. కేవలం నా గురించి, మా గురించి తెలియజేసే అర్థాలున్న పదాలను మనం అస్మదర్థం అంటాం. ఉష్మదర్థం, అస్మదర్థం దాదాపుగా వ్యతిరేక అర్థాన్ని సూచిస్తున్నాయి. యుష్మదర్థం అంటే ఎదురుగా ఉన్న వారి గురించి తెలియజేసే పదాలు. అస్మదర్థం అంటే మన గురించి, నా గురించి, మా గురించి తెలియజేసేటటువంటి పదాలు. లడాగమం, లడాగమం. ఇంతకుముందు ఎడాగమం అంటే యట్ ఆగమం అన్నాం. లడాగమం అంటే లట్ ఆగమం. లా అనేది ఆగమంగా రావడం. ఉదాహరణకు ఇక్కడ రాజును అనే ఒక పదం ఉంది. రాజును అన్న పదము బహువచనంగా మారినప్పుడు రాజులను అంటాం. రాజులను, ఇక్కడ లా అనేది ఆగమంగా రావడం జరిగింది. కాబట్టి లట్ ఆగమం, ఈ లాని మనం ఏమనవచ్చు, లడాగమం అనవచ్చు. తర్వాత టిత్, కిత్. టిత్, కిత్ అనగా ఇక్కడ టిత్తు. టిత్తు అంటే లడాగమము, ఎడాగమము. లడాగమాన్ని, ఎడాగమాన్ని టిత్ లేదా టిత్తు అంటాం. నుగాగమము, పుగాగమము, రుగాగమము, ఈ మూడింటిని కిత్తులు అంటాం. లడాగమం, ఎడాగమం టిత్తులు అయితే నుగాగమం, పుగాగమం, రుగాగమం కిత్తులు అనవచ్చు. తర్వాత పదం లోపదం. లోపదం అంటే మనం ఇంతకుముందు ఉపధ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఉపధ అంటే అర్థము ఒక పదంలో. ఈ పదాన్ని తీసుకున్నట్లయితే బాల, ఇందులో లా, లా అనే అక్షరంలో ల అనే హల్లు, ఆ తర్వాత ఆ అనే అచ్చు ఉంది. ఈ అచ్చుకు ముందున్నటువంటి హల్లును మనం ఏమంటామంటే ఉపధ అంటాం. మరి ఈ ఉపధ లకారమైనట్లయితే, ఒకవేళ ఈ ఉపధ లకారంగా ఉంటే దానిని లోపదం అంటాం. తర్వాత మామిడి. మామిడి అంటే అర్థము ద్విత్వమకారము. ఒక మా అనే హల్లుకు దాని కింద మళ్ళీ మా అనే హల్లు మాత్రమే చేరినట్లయితే దానిని ద్విత్వము అంటాం. ద్విత్వమకారాన్ని మామిడి అంటాం. ఉదాహరణకు అమ్మ. అమ్మ అన్న పదంలో మా అనేది ద్విత్వాక్షరం, కాబట్టి దీనిని మనం మామిడి అనవచ్చు. అన్ని ద్విత్వాక్షరాలని మామిడి అనం, కేవలం ద్విత్వమకారాన్ని మాత్రమే మామిడి అంటాం. తర్వాత ఉత్తమం, ఉపోత్తమం. ఉత్తమం, ఉపోత్తమం. ఉత్తమం, ఉపోత్తమం అంటే మూడు అక్షరాల కన్నా ఎక్కువ అక్షరాలు కలిగిన పదాలలో, మూడు అక్షరాల కంటే ఎక్కువ అక్షరాలు కలిగిన పదాలలో చివర ఉన్నటువంటి అక్షరాన్ని ఉత్తమం అంటాం. చివరి కన్నా ముందున్న అక్షరాన్ని ఉపోత్తమం అంటాం. ఇది నాలుగు అక్షరాల పదం. ఐదు అక్షరాలు, ఆరు అక్షరాలు, ఇలా మూడు కంటే ఎక్కువ ఎన్ని అక్షరాలున్నా సరే అలాంటి పదాలలో చివర ఉన్న అక్షరాన్ని ఉత్తమమని, మూ ఇక్కడ ఉత్తమం, దీనికి ముందున్న అక్షరాన్ని ఉపోత్తమం అని అంటాం. ఎన్ని అక్షరాలున్నా సరే చివర ఉన్న అక్షరం ఉత్తమం, దానికి ముందున్న అక్షరం ఉపోత్తమం. తర్వాత పదం అతిదేశం. అతిదేశం, ఆదేశం గురించి తెలుసుకున్నాం. ఇది అతిదేశం. అతిదేశం అంటే ఉన్న ధర్మం కాదని మరొక ధర్మం చెప్పడం. సాధారణంగా ఒక పదానికి ఒక ధర్మం ఉంటుంది. ఒక పదము పుంలింగంగా ఉన్నప్పుడు ఒకలాగా, స్త్రీలింగంగా ఉన్నప్పుడు మరొకలాగా మార్పు చెందుతుంది. అలా మారడాన్ని ఒక ధర్మం అంటాం. ఆ పదానికి ఉన్న ధర్మం కాదని దానికి మరొక ధర్మం కూడా తెలియజేస్తూ ఉంటాం. అలా వేరొక ధర్మాన్ని చెప్పినట్లయితే దానిని అతిదేశం అంటాం. అంటే ఉన్న ధర్మం కాదని మరొక ధర్మం. అన్ని పదాలకు ఒక ధర్మం వర్తిస్తుంది, కేవలం ఒక పదానికి మరొక ధర్మం వర్తిస్తుంది. అలా ఉన్న వాటిని మనం అతిదేశం అంటాం. ఆ తర్వాత తుల్యము. తుల్యము అంటే ఇక్కడ సమాసం అని అర్థం. తుల్యం అంటే సమాసం. కానీ ఆ సమాసం ఎలా జరిగితే తుల్యం అంటాము? ఒక భాష, ఉదాహరణకు మొదటి పదం సంస్కృతం, రెండవ పదం తెలుగు భాషా పదం. ఇలా వేరువేరు భాషా పదాల మధ్య జరిగే సమాసం, వేరువేరు లింగాల మధ్య, ఒకటి పుంలింగ పదం ఇంకొకటి స్త్రీలింగ పదం,
ఒకటి స్త్రీలింగ పదం, మరొకటి నపుంసకలింగ పదం. ఇలా వేరువేరు భాషల పదాలు, వేరువేరు లింగ పదాల మధ్య జరిగే సమాసాన్ని మనం తుల్యము అంటాం. తరువాతి పదం కారకం. కారకం అనేది క్రియతో అన్వయం కలిగినది అంటాం. కారకం అంటే అది క్రియతో అన్వయం చెందుతుంది, క్రియను బట్టి ఆ పదం మారిపోతూ ఉంటుంది. ఇలా మారిపోవడాన్ని కారకం అంటాం. ఈ కారకాలు మనకి కర్మకారకమని, కర్తకారకం, కరణకారకం, సంప్రదానకారకం, అపాదానకారకం అని వివిధ రకాలుగా కనిపిస్తున్నాయి. కారకం అంటే క్రియను బట్టి మార్పు చెందే పదం అని అర్థం. తరువాతి పదం తదభావద్యోతకము. తదభావద్యోతకము అంటే అది లేదు అనే అర్థాన్ని తెలియజేసే పదాలను తదభావద్యోతకము అంటాం. ఉదాహరణకు ముక్కిడి అనే పదం చూసినట్లయితే, ముక్కిడి అంటే ముక్కు లేదు అని తెలియజేస్తుంది ఈ పదం. ముక్కు లేని వాడిని ముక్కిడి అంటాం. కాబట్టి ముక్కు లేదు అనే అర్థాన్ని ఈ ముక్కిడి అన్న పదం తెలియజేస్తుంది. కాబట్టి ముక్కిడి అనేది తదభావద్యోతకము అంటాం. తరువాతి పదము క్వార్థం. క్వార్థం అంటే భూతకాలిక అసమాపక క్రియ. మనకు మూడు కాలాలు ఉంటాయి, భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలము. భూతకాలము అంటే జరిగిపోయినటువంటిది. అసమాపక క్రియ అంటే వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియ. భూతకాలంలో ఉన్న వాక్యాన్ని పూర్తి చేయలేని క్రియను మనం క్వార్థము అంటాం. ఉదాహరణకు ఇచ్చి. ఇచ్చి అనేది ఇవ్వడం జరిగింది అంటే భూతకాలం, కానీ ఇది వాక్యాన్ని పూర్తి చేయలేదు కానీ క్రియ. వెళ్ళి, చూసి, వచ్చి, జయించి, ఇందులో ప్రతి అసమాపక క్రియ చివరన తప్పనిసరిగా ఈ అనే అచ్చు కనిపిస్తుంది. ఇలా ఈ అనే అచ్చుతో కూడిన క్రియలన్నింటినీ మనం క్వార్థము అంటాం. తరువాత ధాతుజ విశేషణములు. ధాతుజ విశేషణములు, ధాతువు అంటే అర్థము క్రియ అని, క్రియాపదాన్ని ధాతువు అంటాం. మరి ధాతుజము అంటే క్రియ నుండి పుట్టిన పదాలను ధాతుజాలు అంటాం. అంటే ధాతువు నుండి పుట్టినదే ధాతుజము, క్రియ నుండి పుట్టిన పదాలు ధాతుజాలు. ఈ ధాతుజాలకు చెందినటువంటి విశేషణములను మనం ధాతుజ విశేషణములు అంటాం. విశేషణము అంటే వాటి గుణాలను తెలియజేసేవి. ఇవి ధాతుజములకు సంబంధించిన విశేషణాలు. ఈ ధాతుజ విశేషణాలు ఏడున్నాయి. అవి ఒకటి ఎడి, ఎడు. ఈ రెండింటిని, ఈ రెండు లోపం జరగడం ఒకటి. ఉన్న, కలజ్ఞ, నా, నిజ్ఞ. ఈ ఏడింటిని మనము ధాతుజ విశేషణములు అంటాం. ఎడి అంటే, ఎడి అనేది ఒక ధాతువు చివర చేరుతుంది. చేసెడి, చేయు అన్న పదానికి, చేయు అన్న ధాతువుకు ఎడి చేరి చేసెడి అయింది. మరొకటి ఎడు, వచ్చెడు. వచ్చు అన్న పదానికి ఎడు చేరి వచ్చెడు అయింది. ఈ రెండింటి లోపము అంటే ఈ ఎడి మరియు ఎడు, ఈ రెండింటి లోపము. వీటి లోపం జరిగినప్పుడు ఈ పదం ఎలా మారుతుంది? చేసేడి ఎడి లోపం జరిగి చేయుగా మారుతుంది. ఇక్కడ వచ్చెడు ఎడు లోపం జరిగి వచ్చుగా మారుతుంది. ఇలా ఈ రెండు లోపం జరగగా ఉన్న పదాలను మనం మూడవ సూత్రంగా తీసుకుంటాం. తరువాతది ఉన్న. ఇది వండుచున్నవాడు. ఇక్కడ ఉన్న అనే ప్రత్యయం చేరింది. వండుచున్నవాడు, దీనిని మనం ఎక్కడ ఉపయోగిస్తాం? వర్తమాన కాల అర్థంలో ఉన్న పదాలలో ఉపయోగిస్తాం ఉన్న అనే ప్రత్యయం. తర్వాత కలజ్ఞ. కలజ్ఞ, కళ అనే ప్రత్యయాన్ని వండగలవాడు, వండగల వాడు. గల అని ఉపయోగించినప్పుడు ఇది భవిష్యత్ కాల అర్థాన్ని సూచిస్తుంది. తర్వాత నా. నా అనే ప్రత్యయం వండిన, వండినవాడు. ఇది వండినవాడు అంటే జరిగిపోయిన పని. భూతకాల అర్థాన్ని సూచించే ధాతువు ఇది. అందుకే వండినవాడు భూతకాలాన్ని సూచిస్తుంది. తరువాత నిజ్ఞ. నిజ్ఞ అంటే నీ. నీ అనే ప్రత్యయం మనం ఇక్కడ వండనివాడు. నీ అనేది సంస్కృతంలో వ్యతిరేక అర్థాన్ని సూచించే ప్రత్యయం. ఇక్కడ వండనివాడు ఇక్కడ వ్యతిరేకాన్ని సూచిస్తుంది. ఈ విధంగా ధాతుజ విశేషణములు మనకు మొత్తం ఏడున్నాయి. ధాతుజాలు, ధాతువు అంటే క్రియాపదం.
ధాతుజము అంటే క్రియాపదం నుండి పుట్టినటువంటి పదము. విశేషణములు అంటే ఆ ధాతుజములకు సంబంధించినటువంటి పదాలు అని అర్థం. అవి ఏడి, ఏడు, ఈ రెండింటి లోపం వచ్చిన పదము ఉన్న, కలజ్ఞ, నా, నిజ్ఞ, ఇవన్నీ కూడా ధాతుజ విశేషణములు అనవచ్చు. తరువాత పదం శబ్దపల్లవాలు. శబ్దపల్లవాలు నామవాచకాలు, క్రియాపదాలు కలిసి, ఒక నామవాచకం, ఒక క్రియ, ఈ రెండూ కలిసి కొత్త ధాతువుగా మారుతుంది, అంటే మరొక క్రియాపదంగా మారుతుంది. ఒక నామవాచక పదం, మరొక క్రియాపదం, రెండూ కలిసి మరొక క్రియాపదముగా మారిపోతాయి. అలా మారిన పదాలను మనం శబ్ద పల్లవాలు అంటాం. ఉదాహరణకు మేలుకొను, నిలుచుండు, ఏరుపడు, కూరుచుండు. ఉదాహరణకు మేలుకొను అన్న పదాన్ని తీసుకున్నట్లయితే, మేలు అనేది నామవాచక పదం, కొను అనేది క్రియాధాతువు క్రియాపదం. మరి మేలు కొను అని రెండు పదాలు కలిసి ఏకపదంగా ఏర్పడ్డాయి. అప్పుడు మేలు కొను అన్నదానికి అర్థమేమొస్తుంది? నిద్ర నుండి లేవడం, నిద్ర లేవడం అనే అర్థాన్ని సూచిస్తుంది. నిద్ర లేవడం అనేది ఒక క్రియాపదం. నామవాచకం మరియు క్రియాపదం రెండూ కలిసిపోయి ఒక క్రియాపదంగా మారింది. అలా మారడాన్ని శబ్ద పల్లవాలు అంటాం. తరువాత ఉపసర్గలు. ఉపసర్గలు అంటే ఒక పదానికి, ఒక క్రియాపదానికి, ధాతువుకు ముందు ఒక అక్షరం వచ్చి చేరుతుంది, లేదా ఒక పదం వచ్చి చేరుతుంది. అలా వచ్చి చేరినప్పుడు ఆ క్రియాపదం యొక్క అర్థం మారిపోతుంది. అలా క్రియాపదం యొక్క అర్థాన్ని మార్చగల శక్తి కలిగిన పదాలను మనం ఉపసర్గలు అంటాం. ఈ ఉపసర్గలు మనకు తెలుగులో 20 ఉన్నాయి. 20 ఉపసర్గలు. అవి ప్ర, పర, ప్రతి, పరి, అతి, అధి, అభి, అవ, అను, ఉప, సకు, సు, అప, ని, వి, నిర్, దుర్, ఉత్, అపి, ఆ. ఈ 20 పదాలను ఉపసర్గలు అంటాం. ఉదాహరణకు ప్ర, హార. ఇక్కడ హార అనేవి అన్నిట్లో ఒకే పదం హార. హార అనేది ఒక ధాతువు, ఒక క్రియాపదము. ఈ క్రియాపదానికి ఇందులోని ఉపసర్గ, ఈ పదాలు వచ్చి చేరుతాయి. ఉదాహరణకు హార అన్న పదం తీసుకుంటే ఇక్కడ ప్ర అనే ఉపసర్గ వచ్చి చేరింది. హార అన్న ధాతువుకు ఉపసర్గ ప్రా చేరడం మూలంగా ప్రహార అయింది. ప్రహార అంటే ఇక్కడ కొట్టడం అనే అర్థం సూచిస్తుంది. మరొక ఇదే హార అన్న పదానికి పరి అనే ఉపసర్గ చేరి పరిహార అయింది. పరిహారము అంటే చెల్లించడం, చెల్లింపు అని అర్థం. మరొకటి ఇదే హార అన్న పదానికి ఆ అన్న ఉపసర్గ చేరితే ఆహార అయింది, అంటే ఆహారం అని అర్థం. హార అన్న ధాతువుకే వి అనేది చేరితే, వి అనే ఉపసర్గ చేరితే విహార అయింది. విహారము అంటే తిరగటం అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈ విధంగా క్రియాపదము ఉపసర్గ చేరడం మూలంగా దాని అర్థాన్ని మార్చుకున్నట్లయితే దానిని మనం ఉపసర్గలు అంటాం. అలాంటి పదాలను ఉపసర్గలు అంటాం. తరువాత సమానాధికరణం. సమానాధికరణం అంటే కర్మధారయం అని అర్థం. కర్మధారయం అన్నా సమానాధికరణం అన్నా ఒకటే. మరి కర్మధారయం అంటే ఏమిటి? విశేషణానికి విశేష్యంతో సమాసం చేయడాన్ని కర్మధారయం అంటాం. కాబట్టి సమానాధికరణం అన్నా కూడా విశేషణానికి విశేష్యంతో సమాసం చేయడం అని అర్థం. సకర్మకాలు, అకర్మకాలు, పేరులోనే ఉంది. సకర్మకాలు అంటే కర్మతో కూడుకున్న వాక్యాలు. అకర్మకాలు అంటే కర్మ లేనటువంటి, వ్యతిరేకార్థాన్ని సూచిస్తుంది. సకర్మకం అంటే కర్మ కలిగింది, అకర్మకం అంటే కర్మ లేనిది. కర్మను కూడినటువంటి వాక్యం, కర్మను కూడనటువంటి వాక్యం. మరి సకర్మక వాక్యాలు ఎలా ఉంటాయి? రావణుడు చచ్చెను. ఇక్కడ రావణుడు చచ్చెను, చచ్చింది ఎవరు అంటే రావణుడు. రావణుడు కర్మ, కాబట్టి ఈ వాక్యంలో కర్మ ఉంది. మరొక వాక్యం రాముడు చంపెను. రాముడు చంపాడట, ఇక్కడ కర్త ఉంది కానీ కర్మ లేదు. చంపెను, ఎవరిని చంపెను అనేది ఇక్కడ లేదు, అంటే కర్మ లేదు. కర్మ లేని వాక్యాలు, కర్మ కలిగిన వాక్యాలు
అని సకర్మకాలు అకర్మకాలు అంటాం. ఇవి మనకు తెలుగు వ్యాకరణంలో మనం ముఖ్యంగా వినేటటువంటి పారిభాషిక పదాలు. ఈ పారిభాషిక పదాల నిర్వచనాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రతిదానికి ఉదాహరణయుక్తంగా నేర్చుకోవాలి. ఇలాంటివే ఉదాహరణలు అడగడం, ఈ పదాలకు నిర్వచనాలు అడగడం వంటివి తప్పనిసరిగా తెలుగు పోటీ పరీక్షలలో వచ్చే అవకాశం ఉంది.